ఇప్పటికీ రాజరికపు పోకడలోనే నడుస్తుంది ప్రధానమంత్రి రాజుకి విధేయత ప్రకటించాలి ఇంతకుముందు రాణికి ఇప్పుడు రాజుకి విధేయత ప్రకటించాలి ఇది నెంబర్ వన్ రెండవది వచ్చేటప్పటికి ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు మంత్రివర్గం కూడా వాళ్ళకి విధేయత ప్రకటించాలి ఇది నెంబర్ టూ ఇది కాకుండా ఒక విచిత్రమైనటువంటి లెక్క ఉంది అక్కడ హౌస్ ఆఫ్ కామన్స్ హౌస్ ఆఫ్ లార్డ్స్ అంటే సామాన్య ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులేమో హౌస్ ఆఫ్ కామన్స్ అయితే ఈ హౌస్ ఆఫ్ ఇది వచ్చేటప్పటికి లార్డ్స్ వచ్చేటప్పటికి వాళ్ళని దేవుళ్ళ లెక్కను చూడాలన్నమాట ఎవరు ఇందులో ఉండేటువంటిది అంటే ఇందులో ఆరు వందల యాభై మంది పార్లమెంట్ సభ్యులు ఉంటారు ఇందులో ఈ హౌస్ ఆఫ్ లార్డ్స్లో ఉన్నటువంటి వాళ్ళల్లో ఇరవై ఆరు సీట్లు బిషప్లు అంటే మత పెద్దలు అనమాట ఇంకే మతం వాళ్ళు ఉండరు మళ్ళీ అక్కడ ముస్లిం మత పెద్దలు హిందూ మత పెద్దలు ఎవరు ఉండరు ఓన్లీ బిషప్లు ఇరవై ఆరు మంది అందులో సభ్యులు అదే సందర్భంలో తొంభై రెండు సీట్లు రాచరికపు బిడ్డలకి అంటే రాజులు రాణులు వాళ్ళ బిడ్డలకి తొంభై రెండు మందికి అందులో సీట్లు ఉంటాయి ఇరవై ఆరు ప్లస్ తొంభై రెండు కలిపి నూట పద్దెనిమిది మంది పార్లమెంట్ సభ్యులు హౌస్ ఆఫ్ లార్డ్స్గా పిలవడే బ్రిటిష్ పార్లమెంట్లో సభ్యులు అనమాట ఇది అక్కడ ఉన్నటువంటిది వీళ్ళు ప్రపంచానికి నీతుల గురించి లేకపోతే ప్రపంచానికి ఎలా బ్రతకాలో చెప్తున్నారు మనం అదే బ్రిటిష్ వాళ్ళ నుంచి బయటకు వచ్చేప్పటికీ మన దగ్గర ఒక దరిద్రం ఉంది ఇద్దరు ఎక్స్ అఫీషియో సభ్యుల కిందన ఆంగ్లో ఇండియన్స్ పెడడం అది కూడా తీసేయాలి ఏదో రాజ్యాంగ సవరణ చేసి పీకి పడేయాలి అట్లాంటిది కూడా అది ఇంకా బానిసత్వ చిహ్నం మనకి నడుస్తుంది బ్రిటన్లో ఎప్పటికీ కూడా మళ్ళీ వీళ్ళు ప్రపంచానికి ప్రజాస్వామ్య సూత్రాలు చెప్తారు ప్రజాస్వామ్య విలువల గురించి చెప్తారు ప్రజాస్వామ్యాన్ని రాచరికపు కాళ్ల కింద నలుపుకుంటున్నటువంటి వాళ్ళు ప్రజాస్వామ్య నీతులు చెప్పడమే విచిత్రం